स्पेशल स्टेटस इस्तावन चेप्पी आ रोजना यूपीए प्रभुत्वं चेप्पिंदी आ तर्वात दानी एनडीए प्रतिपक्षं सपोर्ट चेसिंदी ई रोजना ये ओक्कलु मात्लाडलेदु दानी गुरिंचि దీనికి కారణం ఎవర్ని అనాలి అని అనిపిస్తుంటది. నాకు మధ్యన మొన్న కొంతమంది ఉత్తరాది ఎంపీలను కలిసినప్పుడు వాళ్ళు అన్న అంటే తెలంగాణ ఎంపీలు తెలంగాణ సమస్యను ముందుకు తీసుకెళ్ళినంతగా ఈ సీమాంధ్ర ఎంపీలు తీసుకెళ్ళలేదు. దానికి కారణం వీళ్ళందరూ వ్యాపారులు. నాకు ఇది నా మాటలు కదా, వాళ్ళన్న మాటలు. అంటే వీళ్ళందరికీ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం మేడం మెబ్బెబ్బెబ్బె తెబ్బెబ్బెబ్బె అని చెప్పేసి నవ్వులుతూ ఉంటారు వీళ్ళు. అంటే నేను అనేది మీరు ఎన్ని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది సమస్యను తీర్చమని బయట నుండి మీరు ఏమైనా చెప్పొచ్చు, కానీ అక్కడ ఏ ఎంపీలు పనిచేస్తున్నారో లేదో ఆ ప్రజలను అడిగితే తెలుస్తుంది. ప్రతి ఎంపీ కష్టపడతా ఉన్నాడు, ఎంపీకి వేరే పనేం లేదు, చేసుకుంటానే ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వేషన్స్ ఏమన్నా ఉంటే వారు డైరెక్ట్గా మాకు కూడా సలహాలు ఇస్తే డెఫినెట్గా మేము కూడా వాళ్ళ సలహాలు మంచి సలహాలు అన్నీ పాటిస్తానని సిద్ధంగా. ఎనీ సిటిజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఒకరిని ఒకరిని గౌరవించుకొని ప్రజల సేవలో పనిచేస్తే మంచిది. ఒక 10 సంవత్సరాలు సుజనా చౌదరి గారికి కానీ మిగతా ఎంపీలందరికీ నేను అనేది మీ వ్యాపారాలు మీ పదవులు అశోక్ గజపతి రాజు గారికి కానీ ఎవరు కిక్కులు మండరు. అందరు గోడలు అక్కడ వెళ్ళి మరి ఆ పార్లమెంట్కి వెళ్ళగానే వీళ్ళందరికీ ఏమవుద్ది, మీకు అంత భయాలు అయితే దయచేసి మీరు పదవులకు రాజీనామాలు చేసేయండి. నిజంగా మీరు ఒక మీరు ప్రజల ఆకాంక్ష మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీ వ్యాపారాల కోసమే మీరు ఎంపీలుగా ఉన్నప్పుడు దయచేసి అక్కడి నుంచి వచ్చేసేయండి. అది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలనేది. వాళ్ళ నుంచి వస్తారు కొంతమంది ఎంపీలుగా వెళ్ళడానికి. మీరు మాట్లాడితే భయపడిపోయి ప్రధానమంత్రి గారు ఏమనుకుంటారు లేదంటే యూపీఏ ఏమనుకుంటుంది ఎన్డీఏ ఏమనుకుంటుంది అని చెప్పి మీరు ఇలా తీసుకుంటా వెళ్ళిపోతే కొన్ని వందల మంది ప్రాణాలకి కొంత కొన్ని ఒక దశాబ్దం రెండు దశాబ్దాల కాలం నష్టానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకవేళ మన భారత రాజ్యాంగంలో వ్యాపారవేత్తలు ఎంపీలు అవ్వకూడదని కనుక ఉంటే డెఫినెట్గా ఆయన అడగచ్చు. వ్యాపారం మంచి నీతి మార్గంలో చేస్తున్నామా లేదా ముఖ్యం, కానీ వ్యాపారం చేయకూడదని ఎక్కడా లేదే. వ్యాపారం చేయకుండా అంటే దోశ తినమనే స్టేట్ డెవలప్ అదే అది ప్రజలకి ఆ కన్సర్న్ ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఎలా అనేది ఇప్పుడు నేనేం చేస్తాను అనేది మా ప్రజలకు తెలుసు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన ఏమైనా మంచి సలహాలు ఉంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వ్యాపారం చేయడం నేరం అనేది ఎవరు అనరు. వ్యాపారవర్తలు రాకుండా ఉండాలి అని అంటే వ్యాపారవర్తలు కాకుండా ఉంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురావాలి. వ్యాపారం చేసేవాళ్ళు రాజకీయాల్లో రాకూడదు అని, అది వస్తే పర్వాలేదు, దానికి ఫైట్ చేయొచ్చు ఎవరైనా కావాలనుకుంటే. అంతేగాని వ్యాపారం చేయడం తప్పు అని అంటాం అనేది తప్పది. వారు కూడా ఉద్దేశంతో అని ఉండరు డెఫినెట్గా. ఎవరైనా సరే వారి అన్నగారు కూడా సినిమా యాక్టర్, అది వ్యాపారమే కదా, బోల్డ్ వ్యాపారాలు ఉంటాయి, ఆయన ఎంపీఏ కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా నేను వినలేదు అది. ఒకవేళ వారు వ్యాపారవర్తలు అని అంటే కనుక డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారం అంబిషన్ ఇస్ నాట్ ఏ క్రైమ్. డబ్బు సంపాదించడం అనేది ప్రతి పౌరుడి యొక్క జన్మ హక్కు, కానీ మంచి మార్గంలో సంపాదించుకోవడం అనేది రైట్. మార్గం ఇంపార్టెంట్, కానీ వ్యాపారం చేయకూడదని ఎక్కడా లేదు. ఉద్యోగం ఎందుకు చేస్తాం మనం, డబ్బు కోసమే కదా. వ్యాపారమైనా అంతే, మంచి మార్గంలో వ్యాపారం చేస్తే 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం, వ్యాపారం చేస్తే ఎకానమీ డెవలప్ అవుతూ ఉంది. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. వ్యాపారవేత్త బాగా కనుక ఉంటే ఇంకా తప్పుడు పనులకి పాల్పడ్డు. అది నా పర్సనల్ ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకెవరైనా కానీ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళు సలహాలు ఇస్తే మంచి సలహాలు డెఫినెట్గా తీసుకొని మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వ్యాపారాలు చేసుకోవడం లేదు, వ్యాపారాల్లో కష్టపడి సంపాదించుకుంది ప్రజల కోసం పెడుతున్నాం తప్ప మీరు అనుకున్నట్టు మేము సినిమాలు తీసుకోవట్లేదు, లేకపోతే ఇంటర్నేషనల్ స్కామ్స్ డబ్బులతో మేము రాజకీయాలు చేయట్లేదు, సభలు పెట్టుకోవట్లేదు. తప్పకుండా మేము ప్రజల కోసం కష్టపడతాం, మా నియోజకవర్గాలు మేము అభివృద్ధి చేసుకుంటాం, రాష్ట్రం కోసం పోటపడతాం. అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో, సుజనా చౌదరి గారి మా దీంట్లో, అశోక్ గజపతి గారి రాజుగారి సారథ్యంలో ఈ రాష్ట్రానికి బ్రహ్మాండంగా నిధులు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని కేంద్రం నుంచి తీసుకొస్తాం.